मेगा पवर स्टार मेनिया बीटाउन अंतकंदुकु पेरिगिपोतोंदे। बॉलीवुड नुंची यंग डायनामिक हीरो को वर्षपेटी ऑफर्लु तलुपु तड़ुतूने उन्नायि। ताजागा चेर्री की ओ सूपर चांस वच्चिंदन्न टाक टालीवुड लो इंट्रेस्टिंग गा मारिंदे। एवरितो चेयबोतुन्नाडो मीरे चूडंडि। తెలుగు హీరోలపై బాలీవుడ్ తెగ మోజుపడుతోంది। వర్షపెట్టి బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ స్టార్స్ ను వెతుక్కుంటూ వస్తున్నారు। ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తో సెన్సేషన్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం అయితే అక్కడ టాప్ దర్శకులు క్యూ కడుతున్నారు। తాజాగా చెర్రీ ఖాతాలోకి మరో మూవీ వచ్చి చేరేలా కనబడుతోంది। రామ్ చరణ్ గతంలో బాలీవుడ్ సినిమాలో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు, కానీ ట్రిపుల్ ఆర్ సినిమాతో చరణ్ రేంజ్ పెరిగిపోయింది। ఒక్కొక్కరిగా మూవీ మేకర్స్ తో ఈ హీరోతో సంప్రదింపులు మొదలు పెడుతున్నారు। రీసెంట్ గా డైరెక్టర్ రోహిత్ శెట్టి మంచి కథతో మెగా పవర్ స్టార్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది। చరణ్ తో ఆయన ఓ పానింజ సినిమా ప్లాన్ చేసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది। ఈ మూవీని తెలుగు హిందీ భాషలకు చెందిన రెండు పెద్ద బ్యానర్లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది। ఇక రోహిత్ శెట్టి అంటే మాస్ తో పాటుగా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు పెట్టింది పేరు। సింగం, సింబా, సూర్యవంశీ లాంటి భారీ యాక్షన్ సినిమాలతో పాటుగా చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి ఫ్యామిలీ కామెడీ మూవీ కూడా తీశాడు। దీంతో చరణ్ ను రోహిత్ ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి నెలకొంది। ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు। అది కంప్లీట్ కాగానే రోహిత్ శెట్టి సినిమాపై ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది।